हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ईशान्य मध्य बंगाळाखातम में ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం। ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు నమోదవుతాయని उत्तर कर्नाटक विदर्भ वरकु विस्तरिंचिनटुवंटि उपरीतल आवर्तन प्रभावंतो गुंटूरु कृष्णा कोनसीम प्रांतालु कूडा कोंतमेर उष्णोग्रतलनि तग्गि चिरुजल्लुलु नमोदय्ये अवकाशालु उन्नायि। दीनिकि तोडुगा उत्तर ओरिस्सा प्रांतंलो कोनसागुतुन्नटुवंटि उपरीतल आवर्तन प्रभावंतो श्रीकाकुळं विजयनगरं प्रांतालो भारी उरुमुलु मेरुपुलतो कूडिनटुवंटि वर्षालु कुरुस्तायि। दीनितो पलु चोट्ल पिडुगुलु पडे अवकाशालु कूडा उंडडंतो प्रजलंदरू अप्रमत्तंगा उंडालनि वातावरण केंद्रं हेच्चरिंचिंदि। तेलंगाण व्याप्तंगा भिन्न वातावरणं कनिपिस्तुंदि। कोस्ता आनुकुनि उन्नटुवंटि प्रांतालो వర్షాలు ఉంటాయి, మిగిలిన చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది। ఇకపోతే ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ అర్బన్ ప్రాంతాలు, వరంగల్, హైదరాబాద్ లోని యూసఫ్ కూడా, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలలో ఈ రోజైతే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది। కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి। ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్। రెండు అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాల మీద ప్రభావాన్ని చూపనున్నాయి।